హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అందరికీ విష్ యూ హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను రాఖీ పౌర్ణమి కోసం, మా వరుణ్ నక్షత్ర కోసం ఒక చిన్న షాపింగ్ చేశాను అనమాట. అంటే డ్రెస్సెస్ తీసుకున్నా. ఆ వ్లాగ్ అయితే కొంచెం వరకు షూట్ చేశాను. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో మా అమ్మ చేసిన స్నాక్స్ కూడా సరదాగా అలా ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఈవినింగ్ టైంలో. మా వరుణ్కి నక్షత్రకి చాలా డేస్ అయింది కదా బట్టలు తీసుకొని, సో అందుకనేసి ఇంక ఎలాగో రాఖీ పౌర్ణమి ఉంది కదా, ఇవాళ రాఖీ పౌర్ణమి కదా అనేసి నిన్ననే షాపింగ్కి వెళ్ళాం అనమాట. నేను, అమ్మ, పిల్లలు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళేసి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కొనుక్కొని వచ్చేసా. రాఖీలు అంటే కొంచెం అవసరం వచ్చిన వస్తువులన్నీ మొత్తం తెచ్చుకున్నాం అనమాట నిన్న వెళ్ళేసి. మా వరుణ్కి అయితే కనుక వన్ షర్ట్, వన్ ప్యాంటు, వన్ చిన్న షార్ట్ కూడా తీసుకున్నా. అంటే ఏది వేయడానికి కంఫర్ట్గా ఉంటే అది వేద్దామని తీసుకున్నా. అక్కడ చూసారా, దానికి ఏమి ఇవ్వలేదని చెప్పి అది వెళ్ళి అక్కడ బయట కూర్చుంది అలిగి. అలా ఉంటుందన్నమాట మా బుడ్డదంతో. ఆడ కూర్చొని వాటర్ తాగకుండా ఆడే కూర్చుంది, అది బయట కూడా లోపల కూడా రావట్లేదు, దానికి తీరేది బట్టలు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి కోసం నేను చేసిన చిన్న షాపింగ్, అండ్ అలాగే ఈవినింగ్ టైంలో మా అమ్మ చేసిన చిన్న స్నాక్స్ వీడియో అయితే షేర్ చేశాను అనమాట. మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఏవేవో కొత్త కొత్త రూల్స్ చెప్తున్నారు రాఖీల కోసం అనేసి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు, బట్ కాకపోతే అవన్నీ మనకి పాసిబుల్ అవ్వవు కాబట్టి. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాఖీ పౌర్ణమి అయితే సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. నేను రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేస్తా అనేది ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తా. అంటే నేను, మా అత్త కూడా రావాలన్నమాట రాఖీ కట్టడానికి మా నాన్నకి. సో అందుకనేసి మేము అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఏదైనా కానీ ఇద్దరం ఒకేలాగా ఉండే ఒకేసారి కట్టాలన్నట్టు మార్నింగ్ది ఈవినింగ్కి పోస్ట్పోన్ చేశాను అనమాట రాఖీ పౌర్ణమి. నేనైతే కనుక మా వరుణ డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇదే అనమాట మనకు తీసుకున్న డ్రెస్, పెద్దగా ఏమి హెవీగా తీసుకోలేదండి, జస్ట్ సింపుల్గా తీసుకున్నా. ఇద్దరికి, పాపకైతే ఇది అక్కడే ట్రయల్ చేశాను అనమాట. అంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దీనికి కంఫర్ట్ లేకపోతే నన్ను చావదొబ్బుతుంది, సో అందుకనేసి అక్కడే వేసి టెస్ట్ చేసుకొని ఈ మగారికి ఓకే నాకు నచ్చింది అంటేనే తీసుకున్నా. ఏ దాంట్లోనే సరే మా వరుణ్ అయినా కాంప్రమైజ్ అవుతాడేమో, కానీ మా నక్షత్రం మాత్రం అస్సలు అవ్వదు. దానికి నచ్చితేనే వేసుకుంటుంది, నచ్చలేదు అంటే అది ఎట్లాంటిదైనా సరే ఇసురు నా మొహన కొడుతుంది. అంత రఫ్ అండ్ టఫ్ ఉంటుంది మా బుడ్డది. దీని గురించి చాలామందికి తెలియదు, పోన్ తెలుస్తుంది. ఇంట్లో అందరికీ చుక్కలు చూపిస్తుంది ఫ్రెండ్స్ మా నక్షత్రం అయితే. అమ్మ బాబాయ్ పెరిగే కొద్దీ చాలా టఫ్ అయింది ఇది నాకు. ఓకే సరే, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, తీసేసుకున్నాం అనమాట. ఇంకా బిల్ వచ్చేసి దగ్గర 2500 వరకు బిల్ అయింది ఇద్దరు కలిపి. ఓకే, ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే ఈవినింగ్కి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పొంగనాలు ఇద్దాం అనేసి సాయంత్రం అనుకున్నాం. నేను పచ్చికారం కోసం అడిగా మా అమ్మని. అంటే మా అమ్మ పచ్చికారం చేస్తుంది, నాకు ఆ కారం అంటే చాలా ఇష్టం, అందుకే పచ్చికారం అడిగాను. మేము ఈవినింగ్ అనుకుంటే అది ఎప్పుడో నైట్ 8 అయిపోయింది. ఇంకా మాకు డిన్నర్ కూడా పొంగనాలే అయిపోయాయి నైట్కి, రోజు నిన్న నైట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నేను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అబ్బా. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. మీ అన్నలకి తమ్ముళ్ళకి మంచిగా రాఖీలు కట్టుకొని అందరూ నాకు కొన్ని పదాలు నోరు తిరగవు, సో అందుకే నేను ఎక్కువగా వెళ్ళను అనమాట వాటి జోలికి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు రాఖీలు కట్టుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఓకే, అదొకటి మనం కోరుకునేది. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటిది కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కూడా స్టవ్ అన్నీ కూడా చాలా గలీజ్గా అయిపోయాయి, మొత్తం చిందర బందర చేసేసింది అమ్మ. ఇవన్నీ కడగాలి ఇప్పుడు మొత్తం కూడా. నేను ఒక 1 అవర్ టైం పడుతుంది నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో ఇవన్నీ చేయాలంటే, ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సిందేంటి, స్ట్రాంగ్గా టీ కానీ కాఫీ కానీ పడకపోతే ఇది సెట్ అవ్వదు. సో అందుకనేసి ఫస్ట్ ఇదన్నమాట. ఇది అయిన తర్వాత అమ్మ పొంగనాలు వేసి పెడుతుంది. దీనిలోకి ఈరోజు నేను మా అమ్మని పచ్చికారం చేయమని అడిగా. మా అమ్మ పచ్చికారం చేస్తే ఎంతో బాగుంటుందో తెలుసు, అసలు చాలా బాగా చేస్తుంది మా అమ్మ పచ్చికారం.
నాకైతే ఇంత నాకు పచ్చికారంకి పొంగనాలకి ఒక హిస్టరీ ఉంది నా లైఫ్లో, అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తా నేను. ఓకే, అంటే పొంగనాలు పచ్చికారం కోసం కాళ్ళు దగ్గర కొట్టుకున్నా అనమాట నేను. అలా ఉంటుంది మనతోటి, అదేంటి అనేది మన తర్వాత వ్లాగ్లో మాట్లాడుకుందాం. సీరియస్గానే కాళ్ళకి మొత్తం చాలా పెద్ద గాయం చేసుకున్నాను నేను పొంగనాలకు గొడవ పడి మా అమ్మతో చిన్నపిల్లప్పుడు, అంటే మా వరుణ్ కంటే కొంచెం పెద్ద ఏజ్ ఉంటుంది అంతే. అలా ఉంటుంది అనమాట మనతోటి అప్పుడప్పుడు. ఓకే, ఈ పాలు కాగుతూ ఉంటాయి, తర్వాత కాఫీ కలుపుకుందాం. కాఫీ అయినా టీ అయినా ఏదో ఒకటి మంచిగా స్ట్రాంగ్గా పెట్టేస్తా. ఇగో ఈ గాయం ఉంది చూసారా, ఇది పొంగనాల కోసం చేసుకున్న గాయం అనమాట. చూసారా మచ్చ మచ్చ అలాగే ఉండిపోయింది నాకు. ఇది చిన్నప్పుడు తగిలింది, ఇది ఎగ్జాక్ట్గా చాలా చిన్నగా చేసిన అది అప్పుడు. మా వరుణ్ మీద ఉంటా అంతే, వానికంటే ఒక కొంచెం హైట్ అంతే కొంచెం ఉండింటాను. అప్పుడు తగిలించుకున్నా అనమాట నేను, చాలా పెద్దగా తగిలింది. వన్ వీక్ మొత్తం ఫుల్ బెడ్ రెస్ట్ ఇచ్చేసారు నాకు అప్పుడు. అంటే ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా తెగింది నాకు. ఇది మొత్తం బుడుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా అంటే చాలా బ్లడ్ పోయింది నాకు అప్పుడు. మా అమ్మ పిచ్చ పిచ్చగా ఏడ్ చేశారు అప్పుడు నన్ను హాస్పిటల్కి ఎత్తుకెళ్ళి. పిచ్చి పిచ్చి పనులు చాలా చేసేదాన్ని చిన్నప్పుడు నేను. ఇది పొంగాల కోసం తలుచుకున్న దెబ్బ నేను. పోయి అమ్మ టీ రెడీ, రా తాగుదాం ఇంకా, వేడి వేడి టీ రెడీ. ఇదేం సగం సగం వేసిన దీంతో పిండి, ఇదేమో రెడీ అయినాయి ఒక వాయి. ఇదేదో పుల్ల బాగుంది పొంగనాలు తిప్పుకొనికి. ఓకే పొంగనం రెడీ, వద్దులే వేడి వేడి ఉండే తర్వాత చూసుకుందాం. కానీ దీనిపైన మూత పడే ఒకటి వద్దా. పచ్చి కారం పచ్చడి రెడీ అవుతుంది ఇక్కడ. వదిలే బయట పెద్ద యుద్ధ అవుతాయో, ఎట్టే కదా రాక్షసి రౌడీ నక్షత్రం అందరినీ కొట్టాలి ఏదో. నాకు అందరూ భయపడాల్సిందే దాని బాకి, అందరి మీద రౌడీ చల్లిస్తుంది. ఇందుకు వచ్చిన కానీ సాలు చెప్తుంది అదిట్ట ఇదిట్ట ఇదట్ట అదట్టానే పట్టించింది. ఇక ఇంత రౌడీ నేను ఆడుగులే. అదే సమంగా బయట వదిలేదు అందరూ సదులు నెప్తుంది. కాల్తున్నాయనా వేడి వేడి పొంగనం అవి బా. నువ్వు ఇంత పొంగనం పాలు పాలు తినలేవు ఏమబ్బా, అన్ని అట్నా ఉండయి రా అన్నడా. దేంట్లో పోయినా కూడా తెలియదు కానీ ఈ గమ్ములు ఇవి నీటి సరేనా, నీ కారం బేలనా మో తారం కారం ఇస్తా ఇంతవా నీకే చూడాలా. అప్పలు కాదు ఇవి, అప్పలోంచి వచ్చిన పొంగనాలు ఇవి. పొంగనం అనాలా ఇవి, అప్పలోంచి వచ్చినాయమ్మా. పడాల్సిన పడిందే ఓ తల్లి, ఇది ఇయాలనా వాయబ్బో పెద్దదానివేనే. అంటే ఇటు కూడా తింటారా మీ ఇంట్లో? మా పచ్చడి బలుంది మా పచ్చికారమైనా కానీ మంటుంది కానీ బాగుంది. కదనా కచ్చడి బాగుంది. కారం కలుపుకుంటుంది అంత పొంగనంలోకి ఇంత కారం కలుపుతుంది కంత అదే.
అంత కారం ఉంది ఇది గుండెది.